నెల్లూరు జిల్లా వింజమూరు మండలం నల్లగొండలో సర్పంచుగా అన్నపురెడ్డి ప్రమీల, ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి సమక్షంలో పదవీ ప్రమాణ స్వీకారం చేశారు. కార్యదర్శి ముందుగా సర్పంచ్ ప్రమీల చేత, ఉప సర్పంచ్ భోగిరెడ్డి ఓబుల్రెడ్డి చేత ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం ఎమ్మెల్యే సర్పంచ్ ను ఘనంగా సత్కరించారు. తదుపరి అన్నపురెడ్డి వెంకట సుబ్బారెడ్డి ఎమ్మెల్యేను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, నల్లగొండ్ల గ్రామ ప్రజలు ఎంతో తెలివిగా గ్రామాభివృద్ధి కోసం ఎన్నికలలో పోటీ లేకుండా ఏకగ్రీవంగా సర్పంచ్ ని ఎన్నుకోవడం సంతోషదాయకమన్నారు. అంతేకాకుండా ఎక్కడో చెన్నైలో ఉండి ఈ ప్రాంత ప్రజలకు సేవ చేయాలనే సత్సంకల్పంతో ఒక మహిళ ముందుకు రావడం ఆనందదాయకమని అన్నారు. ఈమెకు గ్రామ పెద్దలు, స్థానిక నాయకులు అండదండగా ఉండి గ్రామాభివృద్ధికి కృషి చేయాలన్నారు. అదేవిధంగా తన సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని, గ్రామాభివృద్ధి కోసం అందరూ కలిసి సమిష్టిగా కృషి చేయాల్సి ఉందన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ పాలక మండలి చైర్మన్ లెక్కల చిన్నకొండారెడ్డి, మాజీ చైర్మన్ లెక్కల పెద్ద మాలకొండారెడ్డి, కానిస్టేబుల్, హోంగార్డ్, సచివాలయం, మహిళా పోలీసులు, అభిమానులు, కార్యకర్తలు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. మేము సకాలంలో వచ్చి ప్రమాణ స్వీకారం ఆ రోజు తట్టింపు చేయలేకపోయినాం. ఈరోజు మహాశివరాత్రి రోజు అందరం కలవటం కూడా జరిగింది. ఆ సందర్భంగా పంచాయతీ బిల్డింగ్లో ఆమెకి ప్రథమ స్థానంగా గుర్తుపెట్టి ఆమె సర్పంచ్ పదవులు ఆమె తీసుకునేటట్టు చేసి ఈ గ్రామాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేసేదానికి గ్రామ ప్రజలతోటి కలిసి ఇక్కడ ఉన్న లీడర్లు, పెద్ద మనుషులు అందరం కలిసి వారికి సహాయ సహకారాలు ఇచ్చేటట్టు నిర్ణయం తీసుకొని ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మన జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి పరిపాలనలో ఈ రాష్ట్రం అన్ని విధాలా అభివృద్ధి చెందుతుంది కాబట్టి వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయం చాలా గొప్ప నిర్ణయం. అకస్మాత్తుగా మరి నల్లగొండ గ్రామంలో నేను అనుకున్నాను, సడన్గా ఆకాశం నుంచి దేవతమ్మ వచ్చినట్టు వచ్చిందయ్యా, ఏమి ఎవరో నాకు తెలీదు, మరి చాలా బాగుంది. అనుకోకుండా మంచి కుటుంబం నుంచి మంచివారు రావటం, అందులో మహిళగా రావటం జగన్మోహన్ రెడ్డి గారికి కూడా చాలా ఇష్టమైనటువంటి కార్యక్రమం ఇది. మరి ఆమె తీసుకున్నటువంటి, ఆ కుటుంబం తీసుకున్నట్టు నిర్ణయం చాలా గొప్పది. నిజంగా వాళ్ళు ఎక్కడో సిటీలో అలవాటు పడినటువంటి ప్రాణాలు ఈరోజు పల్లెటూరుకు వచ్చి కూర్చొని ప్రజలకు సహాయము సేవలు చేయాలని అనుకోవటం చాలా గొప్ప నిర్ణయం. ఆ నిర్ణయ భాగంలో గ్రామ ప్రజలు సపోర్ట్ చేశారు. అట్లే మేము ఎమ్మెల్యేగా ఆమెకి అన్ని కాలాల్లో అన్ని వేళలా సహాయ సహకారాలు అందిస్తూ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో రాజశేఖర్ రెడ్డి గారి కుమారుడు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయాలు చాలా గొప్ప నిర్ణయాలు. ఈరోజు భారతదేశంలోనే ఏ రాష్ట్రంలో కూడా తీసుకోలేని, ముఖ్యమంత్రులు తీసుకోలేనటువంటి నిర్ణయాలు తీసుకొని పరిపాలన చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి మన జగన్మోహన్ రెడ్డి గారు. దానికి మద్దతుగా మరి ఈరోజు అన్నపురెడ్డి వాళ్ళ ఫ్యామిలీ ఇస్తున్నారంటే చాలా సంతోషకరమైనటువంటి దినం ఈరోజు. ఈరోజు ఈ కార్యక్రమంతో పాటు మరి కళ్యాణ మండపం కానీ, గెస్ట్ హౌస్లు కానీ ఇవన్నీ కూడా ప్రారంభమవుతున్న లక్ష్మీ నరసింహస్వామి ఆదరణతో మరి ఈ గ్రామం అన్ని విధాలా, ఈ ప్రాంతం అన్ని విధాలా, ఈ నియోజకవర్గం అన్ని విధాలా అభివృద్ధి చెందుతుందని ఆశిస్తున్నాం. నేను నాలుగో తప్ప ఎమ్మెల్యేగా చేసినటువంటి లక్ష్మీ నరసింహస్వామికి నమస్కారాలు తెలియజేస్తుంటూ ఈరోజు జరగబోయేటటువంటి కార్యక్రమాల్లో సంతోషంగా పంచుకొని తర్వాత ఈ మండలానికి సంబంధించినటువంటి వింజమూరు మండలంలో ఉండే కార్యక్రమాలకి వెళ్ళవలసిన సమయం ఉంది. సమయం చాలదేమో, మరి నేను నియోజకవర్గంలో ఉండే దేవాలయాలు, శివాలయాలు కూడా వెళ్ళాలి కాబట్టి సెలవు తీసుకుంటున్నాను.